వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూస్తే ఉద్యోగుల సంబురం, ఫిట్మెంట్ పై కుష్ సీఎం, చిత్రపటాలకు పాలతో అభిషేకాలు, పీఆర్సీ ఫిట్మెంట్ 29% వరకు ఉంటుందన్న వార్తలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంబరాల్లో మునిగిపోయారు. పదవీ విరమణ, వయస్సు పెంపు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఫిట్మెంట్ వార్తలపై సంతోషం వ్యక్తం చేస్తూ నాంపల్లిలోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్న ఉద్యోగులు, చిత్రంలో టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేని తదితరులు ఉన్నారు. ఇక పైన టెట్, డిఎస్సీలకు ఒకటే పరీక్ష ఉండే అవకాశం ఉంది. సాధ్యాసాధ్యాలపైన నిపుణుల కమిటీ, విద్యాశాఖ అధికారుల నిర్ణయం. ట్రాన్స్కోలో 3% డిఏ జనవరి 1 నుంచి అమల్లోకి. డిగ్రీ పాఠ్యాంశంగా సోషల్ మీడియా, ఓయూ ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్లో బోధన. ఎస్, దీదీపై దాడి, కారు ఎక్కబోతుండగా నెట్టిన దుండగులు, డోర్ తాకి మమత ఎడమకాలికి గాయం. ఘటన సమయంలో అక్కడ పోలీసులు లేరు, కుట్ర ప్రకారమే నాపై దాడి జరిగింది అంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. బేచో ఇండియా, ఇదే బీజేపీ నయా ఎజెండా, మాట్లాడకుంటే సింగరేణిని కూడా అమ్మేస్తారు. విశాఖ ఉక్కు పోరాటానికి సంపూర్ణ మద్దతు, అవసరమైతే ప్రత్యక్షంగా పోరాటంలోకి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం దేశం కోసం, ధర్మం కోసమేనా? ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఏకతాటిపైకి రావాలి, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. విద్యుత్ ప్రైవేటీకరణను సహించేది లేదు. బీహెచ్ఈఎల్, ఎల్ఐసి సింగరేణిలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో పన్నులు పెరిగాయా? రాష్ట్ర మంత్రి 24 గంటల కరెంటు, గరిష్ట విద్యుత్ తలసరి వినియోగం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, అభివృద్ధిని చూసి మద్దతు ఇవ్వండి. ట్రస్మా విద్యుత్ ఇంజనీర్లు, కేంద్ర ఉద్యోగులతో మంత్రి కేటీఆర్. వాణిదేవికి జనసేన మద్దతు, ట్విట్టర్లో పార్టీ శ్రేణులకు పిలుపు. ఈనాడు మనతోనే మహేశ్వరుడు అని శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కథనం చూడొచ్చు. మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్ దీపాలతో వెలుగులు ఇనుతున్న వేములవాడ రాజన్న ఆలయం. అస్త్రాల జోరు, విమర్శల హోరు, రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పట్టభద్రుల హోరాహోరీ పోరు. ఇంటి గుట్టు ఎవరికెరుక, నిగ్గు తెలని ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం ముందుకు సాగని దర్యాప్తు. వీహబ్తో ఆస్ట్రేలియా ప్రభుత్వ భాగస్వామ్యం, ఇరు దేశాలకు ప్రయోజనం, అంకురాలకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. భర్తను చంపింది, ఇంట్లోనే పూడ్చింది, స్నేహితుడితో కలిసి 2 భార్య ఘాతుకం. సాక్షి స్కెచ్, భద్రం, నల్గొండ ఇన్సూరెన్స్ రాకెట్కు ఆ సినిమానే ప్రేరణ. యాక్సిడెంట్ పాలసీ చేయించి అనాథల్ని చంపడమే ఆ సినిమా ఇతివృత్తం. నిందితుడు రాజు ఇంటర్ఫెయిల్ కానీ మాస్టర్ క్రిమినల్ మైండ్ అంటూ ఒక వార్త చూడొచ్చు. శివోహం, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యుత్ దీపకాంతులతో ముస్తాబైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానం. ఊరుకుంటే అన్ని అమ్మేస్తారు, నేడు విశాఖ ఉక్కు, రేపు బీహెచ్ఈఎల్, ఎల్లుండి సింగరేణి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలని ప్రైవేటీకరణ చేస్తారని ఆరోపణ. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మండిపాటు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అంటూ మన తెలంగాణలో చూస్తున్నాం. అలాగే ఉవ్వెత్తు ఉద్యమానికి నిలువెత్తు అద్దం, మిలియన్ మార్చికి నిన్నటి 15 పూర్తయినాయి. మిలియన్ మార్చ్ జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మొక్క ఓని దీక్షలో పాల్గొన్న ప్రజలకు సెల్యూట్ చేస్తూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్వీట్లు చేశారు. విశాఖ ఉక్కుకు మద్దతు, అవసరమైతే అక్కడికి వెళ్ళి ఆందోళనలో పాల్గొంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలని కేంద్రం ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలని ప్రైవేటుపరం చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేడు ఉక్కు పరిశ్రమ, రేపు బీహెచ్ఈఎల్, ఎల్లుండి సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తారు. 6.5 సంవత్సరాల కాలంలో తెలంగాణకు ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి ఓటెందుకు వేయాలి? అన్నింటిలో 0 చూపించిన బీజేపీకి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పనిచేసే తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపండి అంటూ ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. సెయిల్ ఇండియాయే కేంద్రం, నయా స్కీమ్, దేశం కోసం, ధర్మం కోసమైన అమ్మకాలు. దేశంలో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మినా మనం స్పందించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్. ఉచిత విద్యుత్ దేశంలో మరెక్కడా లేదు. అప్పుడు విద్యుత్ ఉంటే వార్త, ఇప్పుడు పోతే వార్త. అన్ని వ్యవస్థల్ని ప్రైవేటుపరం చేయాలని కేంద్రం చూస్తోందంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రభ, ఉక్కు ఉద్యమంలో మీతో కలుస్తాం, వైజాగ్ వచ్చి ఉద్యమిస్తాం, తెలంగాణ సమస్యలపై మీరు మాకు మద్దతు ఇవ్వండి. నేడు విశాఖ, రేపు బీహెచ్ఈఎల్, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. రాష్ట్ర ప్రభుత్వాలను సైతం ప్రైవేటు పరం చేసేలా ప్రధాని మోడీ ఆలోచనలు ఉన్నాయి అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు 5 లక్షల ఉపాధి స్కీమ్, నిరుద్యోగుల మేలుకు భారీ పథకం. ఏప్రిల్ 1 నుంచి అమలుకు యోచన. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు. ఎమ్మెల్యేలకు సీఎం ఫోన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా, సీరియస్గా తీసుకోండి నేతలకు దిశానిర్దేశం. మంత్రులకు విషమ పరీక్ష, 2 స్థానాల్లో గెలుపుపై ధీమా. తెలంగాణ టుడే, సెంటర్ అడ్మిట్స్ ఇగ్నోరింగ్ స్టేట్, వర్ధన్ సేస్ నో న్యూ మెడికల్ కాలేజెస్ శాంక్షన్డ్ ఫర్ తెలంగాణ.
టీఆర్ఎస్ బ్యాక్స్ విఎస్పీ అజిటేషన్.